మంచినీళ్లకు మొండి రోగాలు నయమవుతాయా? పావురం కూర్చుంటే కడుపులో క్యాన్సర్ మాయమైపోతుందా? అవునంటున్నాడు కర్నూలు జిల్లాలో ఓ కుర్రాడు. 12 ఏళ్ల వయస్సుగా బాబాగా అవతారం ఎత్తి జనాన్ని ఉద్ధరించడానికి వచ్చానంటున్నాడు. ఎలాంటి రోగమైనా మాయం చేస్తానంటూ జనాన్ని రప్పించుకుంటున్నాడు. పిల్లాడికేం తెలుస్తుందన్న ఆలోచన కూడా లేకుండా జనం వేలం వెర్రిగా అతడి దగ్గరకు పరుగులు తీస్తున్నారు. మీరు చూస్తున్న కుర్రాడి పేరు షేక్ షాహిద్. వయస్సు 12 ఏళ్లు. ఊరు నంద్యాల. ప్రస్తుతం ఉంటోంది బనగానపల్లె. ప్రతి గురువారం రాత్రి భక్తులకు ఈ బాబా దర్శనమిస్తాట. ఆ సమయంలో అతడు చల్లే నీళ్ల మీద పడితే ఎలాంటి రోగమైనా తగ్గుతుందిట. అందుకే జనం ఆయన ఇంటి ముందు గుమిగూడుతున్నారు. తమపైన నీళ్లు చల్లమంటూ కోరుకుంటున్నారు. షేక్ షాహిద్ కొంతకాలం క్రితం 40 రోజుల పాటు దీక్ష చేశాట. అన్నం తినకుండా పాలు మాత్రమే తాగుతూ గడిపాట. దీంతో అతని తల్లి ఓ బాబా దగ్గరకు తీసుకెళ్తే ఇతడి గురించి చెప్పే స్థాయి తనకు లేదన్నట. ఇంటికొచ్చాక నేనుండాల్సింది బనగానపల్లె అంటూ అక్కడికి కుటుంబాన్ని తీసుకొచ్చేశాట షాహిద్. బనగానపల్లెకొచ్చాక ఓ కూరగాయలమ్మాయి మహిళకు క్యాన్సర్ నయం చేశాట. చాలా మందికి రకరకాల రోగాలు తగ్గించాట. ఈ విషయం ప్రచారం కావడంతో జనం హాస్పిటల్కు వెళ్లడం మానేసి ఈ బాలబాబా దగ్గరకు పరిగెత్తుతున్నారు. బాబా ఇంట్లో కూర్చుంటే రోగం ఉన్నవారిపై ఓ పావురం వచ్చి వాలుతుందిట. అది వాలగానే జబ్బు నయమైపోతుందిట. వచ్చేసి నంద్యాలలో ఉంటాం. ఆయన ఈ గోనవరంలో కూర్చోలేదు స్వామి, నంద్యాలలో కూర్చోలేదు. ఆయన బనగానపల్లెనే కోరుకున్నాడు. ఆయన కోసమే మేము ఇక్కడే వచ్చి ఇడే ఉన్నాం. అందరికీ బాగు చేస్తాడని వచ్చినాం మేము. బాగా చేస్తూనే ఉన్నాడు. ఎవరికి ఏ కష్టం ఈయన గురించి అయితే ఏ ఇబ్బంది లేదు. ఇంకొంతమంది అయితే బ్రహ్మం గారే మళ్లీ బనగానపల్లె వచ్చారు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఇతడికి రోజు రోజుకు పాపులారిటీ పెరిగిపోతోంది. అసలు పావురం వచ్చి కూర్చుంటే రోగం ఎలా తగ్గుతుంది? నీళ్లు చల్లించుకుంటే జబ్బులు ఎలా మాయమైపోతాయి? ఇదేది జనం బుర్రకెక్కడం లేదు. ఎవరో చెప్పారు అంటూ గొర్రెలా ఈ బుడ్డోడి దగ్గరకు పరుగులు పెడుతున్నారు. నా కడుపులో గడ్డ ఉందని బనగానపల్లెలో గీత డాక్టర్ అమ్మ చెప్పింది. ఆ రిపేర్ తీసుకొని నేను మళ్ళీ కర్నూలు పోయినాను. కర్నూలు పోతే ఆడ గడ్డ చిత్తులో గడ్డ పుట్టింది అన్నారు. అది ఆపరేషన్ చేపించుకోవాలని చెప్తే మళ్ళీ నేను తిరుగు నంద్యాల పోయినాను. ఈ గోగూరు అమ్ముకొని ఉంటుంటే ఒక స్వామి చెప్తాడు ఆయన అంటే వచ్చినాను. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్క వారం నేను తిరిగినది. నా కడుపులో గడ్డ ఏం లేకుండా తీసేసినాడు. అదే రిపేర్ తీసుకొని మళ్ళీ నేను నంద్యాల డాక్టర్ కలగకపోయినాను. ఏమి లేదని చెప్పినాడు ఆయన. ఆయన ఆయన నుంచి నేను హాయిగా ఉన్నాను, బాగా ఉన్నాను. ఆయన ఆయన నుంచి ఉన్నాకనే నేను బతుకుతున్నాను. నా కడుపులో గడ్డ ఏం లేదని చెప్పేసినారు. ఆయన ఏం చేసినాడో ఏమో లేదో అది ఆయనకే తెలుసాలే. కానీ నాకు ఒక నిమ్మ పండు ఇయ్యలే, ఒక టెంకాయ ఇప్పించుకలే, ఒక్క రూపాయి దుడ్లు నా చేతులారం ఆయనకి ఇయ్యలేదు. ఆయన ఏం చేసినాడో ఏం లేదో అది ఆయనకే తెలుసాలి. నేను మాత్రం ఒక రూపాయి వెనక ఇయ్యలేదు.